వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మూడో రోజు కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికి మెజార్టీ రాలేదు, దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో భాగంగా ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 44 మంది ఎలిమినేట్ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 155,095 ఓట్లుగా నిర్ణయించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో మొదటగా ఎవరు మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారో వారే గెలిచినట్టు ప్రకటిస్తారు. 44 మంది ఎలిమినేషన్ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థికి 123,873 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104,990 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43,797 ఓట్లు వచ్చాయి. అశోక్ కుమార్ ఎలిమినేషన్ కూడా ముగియడంతో ఇక బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేషన్ రౌండ్ కొనసాగుతోంది. ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే బీజేపీ అభ్యర్థి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎప్పటిదాకా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది, తుది ఫలితం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రాజేష్, తుది ఫలితం అయితే రాత్రి 12 గంటల తర్వాతే వచ్చే అవకాశం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఆర్ఓ అధికారుల నుంచి మనకు అందుతా ఉన్న సమాచారం ప్రకారం రాత్రి 12 గంటల తర్వాతే తుది ఫలితం వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తుంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. మొదటి ప్రాధాన్యతకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిన్న సాయంత్రం ముగిసిన నేపథ్యం మనం చూసాము. అప్పటి నుంచి కూడా ఎలిమినేషన్ ప్రక్రియ అంటే రెండవ ప్రాధాన్యత క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ అంటే 52 మంది అభ్యర్థులు బరిలో ఉన్న నేపథ్యంలో ఒక్కొక్క అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ వస్తున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాము. కోటా ఓట్లు అంటే మొదటి ప్రాధాన్యతలో భాగంగా కోటా ఓట్లు 155,095 కోటా ఓట్లు రావాల్సి ఉండగా ఏ అభ్యర్థికి కూడా పోటీలో నిలిచినటువంటి బరిలో నిలిచినటువంటి ఏ అభ్యర్థికి కూడా కోటా ఓట్లు దక్కకపోవడంతో ఏదైతే రెండవ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు చేస్తా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. అంటే సాయంత్రం వరకు తాజాగా అందుతున్న వివరాల ప్రకారం పూర్తి స్థాయిలో 45 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యం అధికారికంగా వచ్చిన నేపథ్యం అయితే మనకు ఏజెంట్ల ద్వారా లోపల ఉన్నటువంటి సమాచారం అందుతున్న సమాచారం మేరకు పూర్తి స్థాయిలో ప్రేమేందర్ రెడ్డికి సంబంధించి బీజేపీ అభ్యర్థిగా ఉన్న ప్రేమేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రాసెస్ అయితే మనకు కొనసాగుతున్న సందర్భం మనం చూసాము. ముఖ్యంగా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఏదైతే ఆరవ సంఖ్యలో ఉన్నటువంటి బీఎస్పీ అభ్యర్థి కావచ్చు, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థి బక్కా జేసన్, ఆ తర్వాత అశోక్, ఆ తర్వాత గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళు 4 కీలకంగా మారిన నేపథ్యం మనం చూసాము. డిఎస్పీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఏదైతే బక్కా జేసన్ సంబంధించినటువంటి ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యం మనం చూసాము. ముఖ్యంగా అశోక్ సంబంధించి, అశోక్ ఇండిపెండెంట్ గా బరిలో ఉన్నటువంటి అశోక్ సంబంధించి మొత్తం 29,915 ఓట్లున్న నేపథ్యంలో ఇదొక డిసైడర్ గా ఉన్న నేపథ్యం ఎన్నికలకు సంబంధించి ఈ ఓట్లు డిసైడర్ రెండో ప్రాధాన్యతకు సంబంధించి ఈ ఓట్లు డిసైడర్ గా ఉన్న నేపథ్యంలో దాదాపు అశోక్ కి 20,000 ఓట్లు పడ్డట్టుగా మనకు లోపల సమాచారం అందుతా ఉన్న నేపథ్యము. ఇందులో మెజారిటీ ఆఫ్ ది ఓట్లు ఏదైతే రాకేష్ రెడ్డి కూడా వచ్చినట్టుగా మనకు తెలుస్తా ఉంది. అంతేకాదు ఇప్పుడు ప్రస్తుతం గుజ్జల ప్రేమేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి రెండవ ప్రాధాన్యత ఓట్లు షేర్ లోను, రాకేష్ రెడ్డి పెద్ద ఎత్తున తనకు ఓట్ షేర్ దక్కించుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మొత్తంగా ఇక అశోక్ సంబంధించిన ఓట్లు లెక్కింపు ప్రక్రియ వచ్చేటప్పటికీ
కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ లో కొనసాగుతున్న నేపథ్యంలో అతని లీడింగ్ చాలా వరకు తగ్గినట్టు, దాదాపు 7,000 ఓట్లు తగ్గినట్టుగా మనకు సమాచారం అందుతున్న నేపథ్యం కనిపిస్తా ఉంది. గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డికి సంబంధించిన 43,000 ఓట్ల ద్వితీయ ప్రాధాన్యత షేరింగ్ లో భాగంగా రాకేష్ రెడ్డికి అత్యధిక ఓట్లు వచ్చే అవకాశం మాత్రం మనకు కనిపిస్తా ఉంది. అంటే వీళ్ళకు వచ్చిన ఓట్లకు సంబంధించినటువంటి లెక్కలు మనం చూసినట్టయితే పూర్తి స్థాయిలో గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డికి మొదటి ప్రాధాన్యత క్రమంలో వచ్చిన ఓట్ల సంఖ్య చూసినట్టయితే పూర్తి స్థాయిలో ఆయనకు 42,000 కైచిల్పు ఓట్లు, అదేవిధంగా తిన్మార్ మల్లన్నకు 122,000 ఓట్లు, రాకేష్ రెడ్డికి 104,000 ఓట్లు వచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డికి సంబంధించిన 2 ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తే మాత్రం స్పష్టమైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది 12 గంటల వరకు మాత్రం వచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. అప్పటికి కూడా ఏదైతే ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగే అవకాశమే మనకు కనిపిస్తుంది. 50% ఓట్లు అంటే కోటా ఓట్లు రావాలంటే 50% ఓట్లతో పాటు మరొక ఓట్లు రావాల్సి ఉంటుంది. అది అశోక్ ఎలిమినేషన్ లో కనిపించడం లేదు, అదేవిధంగా గుజ్జుల ప్రేమేంద్ర రెడ్డి వరకు చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే అంతా కూడా ఇక్కడ చాలా సైలెంట్ గా కనిపిస్తా ఉంది. వాతావరణం అంతా కూడా ఎవరికి ఎటు మల్లుతున్నాయి ఓట్లు అనే విషయంలో మాత్రం చాలా సైలెంట్ గా ఇక్కడ వాతావరణం అయితే మనకు కనిపిస్తా ఉంది. చాలా ఉత్కంఠమైన వాతావరణం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అధికారికంగా విడుదల చేయాల్సిన రిజల్ట్ విషయంలో కూడా చాలా సమయాన్ని తీసుకుంటున్న నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా జిల్లా ఎస్పీ చంద్రదీప్తి గారు కాసేపటి క్రితమే మాట్లాడిన నేపథ్యం ర్యాలీలకు వీటికి అనుమతి లేదు, అనుమతి లేకుండా చేస్తే మాత్రం ఎన్నికల నిబంధనల మేరకు కేసులు నమోదవుతామని హెచ్చరిక కూడా జారీ చేసిన నేపథ్యం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ రవికాంత్.